బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 30వ తేదీన సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహమవుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో త్రుటిలో తప్పిన అవకాశం 2019లో భారీ మెజారిటీతో దక్కించుకోబోతోన్న జగన్మోహన్ రెడ్డి 30వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి శ్రేణులు సిద్ధమవుతున్నట్టుగా వస్తున్న అప్డేట్. అలాగే ఒడిశాకి సంబంధించి కూడా 5వ సారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కావడానికి సిద్ధపడుతున్నారు. శ్రీనివాస్ గారు, అందుకని మనం అంటే ఇప్పుడు విశ్లేషణ వారు వన్ సైడ్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయిందండి. ఇంకా మనం చేయగలిగిన దాన్ని విశ్లేషణ చేయటమే. ఇదేంటంటే కేంద్రంలో ఉన్న ఒక్కటి మాత్రం మీరు గమనించండి, మొత్తం 5 జాతీయ పక్షాలు ఉన్నాయి, నేషనల్ పార్టీస్. 5 జాతీయ పక్షాలకే ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్ లేని పరిస్థితి. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదండి. నాగాలండ్ నుంచి లక్షద్వీప్ వరకు ఈ పరిస్థితి ఎక్కడా లేదు. ఏ పార్టీ కూడా డిపాజిట్ నోట్లతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇందాక మీరు అన్నారు కదా మా వాదనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టింది హోదా విభజన హామీల కోసం, తెలుగుదేశం పార్టీ కూడా పెట్టింది, అలాగే జనసేన